దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభించేలా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2151 కొత్త కేసులు నమోదయ్యాయి. 152 రోజుల విరామం తర్వాత ఒకే రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. చివరగా గత ఏడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2208 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసుల సంఖ్య 11903కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51% ఉంది. వైరస్ కారణంగా తాజాగా 7 మరణించారు. మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 1, కేరళలో మరో 3 మృతి చెందారు. దాంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. దేశంలో ఇప్పటిదాకా 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 9.78% ఉంది. ఇక మరణాల రేటు 1.19% నమోదైంది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.65 కోట్ల వ్యాక్సిన్లు అందజేశారు.